అందరికి నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. కరోనా నేపథ్యంలో షూటింగ్ బంద్ కావడంతో నటీనటులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇంట్లో కూర్చుని కొన్ని కొన్ని వీడియోస్ తీస్తున్నారు. అలాగే నేను కూడా నా సొంత మొబైల్ తోటి ఇంట్లోనే చేస్తూ ఈ వీడియోస్ సినిమా విశేషాల గురించి మీకు తెలియపరచాలని ఉద్దేశంతో ఏ రోజు జరిగిన విశేషాలు ఆ రోజు మీకు ఈ వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు జరిగిన విశేషాల గురించి తెలుసుకుందామా? సినీ కార్మికులకు ఓ శుభవార్త. మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ మరికోసం అనే సంస్థను ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సిసిసి మరికోసం ట్రస్ట్ సంబంధించిన వివరాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ కరోనా ప్రపంచాన్ని అంతా కుదిపేస్తుంది, మన దేశాన్ని కూడా కుదిపేస్తుంది. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులు చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉంటారని తెలుసు మనకి. సో దానికోసమని సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఏ కెలామిటీ వచ్చినా కానీ మనం ముందుంటాం, అన్నిట్లోనూ ముందున్నాం. ఇప్పుడు కూడా మన సోదరులు చాలామంది నటినట్లు విరాళాలు చాలా ప్రకటించారు. అయితే మన సోదర కార్మికులకి మనం ఏం చేయగలం, మన చేతనైంది ఏం చేయగలం అని చిరంజీవి గారు ఆయన ఆలోచనతో ముందుకు వచ్చారు. సో చిరంజీవి గారి ఆధ్వర్యంలో సురేష్ బాబు గారు, నేను, ఎన్ శంకర్ గారు, కళ్యాణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, మనందరం కలిసి కమిటీగా ఫామ్ అయ్యాం. ఈ కమిటీకి మన కార్మిక సోదరులందరికీ సహాయం చేయాలనే ఉద్దేశం ఉంది. దానికి మొదలుగా నాందిగా చిరంజీవి గారు 1 కోటి రూపాయలు ప్రకటించారు, నాగార్జున గారు 1 కోటి రూపాయలు ప్రకటించారు, అట్లాగే ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గారు ఆయన 25 లక్షలు ప్రకటించారు. సో ఇట్లా అందరూ ఇంకా చాలామంది మిత్రులు ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు కూడా, అది ఎవరైనా తీసుకుంటాం. ఈ అందరికీ పంపించాలి, అందరికీ చేర్చాలి అనేది మా ఇది నీడి. ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ చేయాలనేది ఆలోచన. ఈ విషయంలో మీరందరూ సహకరిస్తారని, సహకరించాలని, ఇక మీదట కూడా ఎలాంటి అవసరం వచ్చినా కానీ ఈ కమిటీ ఎప్పుడూ పనిచేయాలని చెప్పి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. అలాగే ఈ సిసిసి మన కోసం సంస్థ కోసం మన దర్శకుల సంఘం అధ్యక్షుడు ప్రముఖ దర్శకులు ఎన్ శంకర్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వేలాది మంది కార్మికులకు అండగా నిలబడాలనే సంకల్పంతో చిరంజీవి గారి ఆధ్వర్యంలో సిసిసి మన కోసం, కరోనా క్రైసిస్ ఛారిటీ మన కోసం అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకి చైర్మన్ గా మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారు, అట్లాగే సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ గారు, సురేష్ బాబు గారు, సి కళ్యాణ్ గారు, దాము గారు, బెనర్జీ గారు, నేను సభ్యులుగా ఉంటాము. సిసిసి మన కోసం కమిటీతో పాటు డైరెక్టర్ మెహర్ రమేష్ గారు, గీతార్ట్స్ బాబు గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, పర్చూరి గోపాలకృష్ణ గారు, కొమర వెంకటేష్ గారు, ఫెడరేషన్ సంబంధించి అన్ని కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రజలందరూ కూడా స్వయంగా ఇంట్లోనే కరోనా వైరస్తో సైనికులా పోరాడుతున్న ఈ సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అద్భుతమైన పోరాటం జరుగుతుంది. కరోనా వైరస్కు వ్యతిరేకంగా కరోనా వైరస్ను చంపడం కోసం చేసే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కండి. మీలలో మీరే ఉంటూ ఒక కనబడని శత్రువుతో పోరాడండి, విజయం సాధిస్తాం. ఈ సేవా కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆశీస్సులు, మన పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి అండలందరూ, అధికారులు, పోలీసు అధికారుల సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సినీ కమిటీ కోసం కింగ్ నాగార్జున కూడా ముందుకొచ్చారు, తన వంతు సహాయంగా 1 కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. సినీ కమిటీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కరోనాపై పోరాటానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు
ఇప్పటికి 1,00,000,000 ప్రకటించిన మహేష్ బాబు మరో 25 లక్షలు సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రకటించి తన ఆధారాన్ని చాటుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికీ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు 70 లక్షలు తన విరాళంగా ప్రకటించారు. మళ్ళీ ఈరోజు మరో 30 లక్షల రూపాయలు సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రకటించడం జరిగింది. అత్యవసర ఆర్థిక సహాయం అవసరమైన నిర్మాతలకు రిటర్నబుల్ అడ్వాన్స్ కింద 10,000 రూపాయలు ఇచ్చేందుకు టిఎఫ్సి నిర్ణయించింది. ఈ వివరాల గురించి టిఎఫ్సి అధ్యక్షుడు సి కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు చూద్దాం. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యులకి నా నమస్కారం. ఈ కరోనా వైరస్ ఉండేటటువంటి ఇలాంటి సిచ్యువేషన్లో తోటి నిర్మాతలు ఏదన్నా ఫైనాన్షియల్గా నెసెసిటీ ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదాని కొరకు చిన్న స్కీమ్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇలాంటి పరిస్థితుల్లో 10 రూపాయలు కూడా అవసరం ఉంటుంది. అలాంటి అవసరం ఉన్న నిర్మాతల కొరకే ఈ స్కీమ్ని చేయడం జరిగింది. దయచేసి ఈ స్కీమ్ని వినియోగించుకోండి. ప్రతి మెంబర్కి 10,000 రూపాయలు రీఫండబుల్ బేస్లో అందజేయడం జరుగుతుంది. నీడీ ఉన్న ప్రతి ప్రొడ్యూసరు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కాంటాక్ట్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మెంబర్ యొక్క పర్సనల్ అకౌంట్కే ఈ అమౌంట్ జమ చేయబడుతుంది. ఎందుకనంటే నాకు అకౌంట్ లేదు, వేరే వాళ్ళ అకౌంట్లు పంపిస్తాం, వాటికి పంపించడం అంటే పంపించడం కుదరదండి. దయచేసి అర్థం చేసుకోండి. రేపు ఉదయం అందరికీ అకౌంటబిలిటీ కావాలి. కృష్ణగారు అందుబాటులో ఉంటారు. దాదాపు 1,300 మంది మెంబర్లు ఉన్నారు, రెగ్యులర్ మెంబర్లు. అందరి మెంబర్లో అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా దీన్ని వాడుకోండి. అలాగే మీరందరూ ఇండ్లలో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం చెప్తుండేటటువంటి నియమ నిబంధనలు పాటించండి. క్రేజీ హీరోయిన్ అను హిమాలయన్ భద్రాయనలు ఈ సందర్భంగా ఆమెకు పలువురు భద్ర విశేష తెలిపారు. కరోనాపై సీనియర్ గాయకి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన కరోనా సాంగ్ వైరల్ అయింది. మరి ఆ పాట ఏంటో చూద్దామా. నమస్తే. దిస్ వర్షన్ అబౌట్ కరోనా ఈజ్ ఇన్ తెలుగు, రిటన్ బై మై గుడ్ ఫ్రెండ్ వెన్నెల కంటి రాజేశ్వర ప్రసాద్. మై కంపోజిషన్ తెలుగులో. అడిగిందే తడవుగా నాకు ఈ పాట రాసిచ్చిన వెన్నెల కంటి రాజేశ్వర ప్రసాద్కు సర్వదా కృతజ్ఞుడి. కరోనా 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 ఎక్కడిది కరోనా, ఏమిటి కరోనా, కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా. ఎక్కడిది కరోనా, ఏమిటి కరోనా, కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా. అంటు రోగమై సోకే మృత్యువు ఈ కరోనా. దీనివల్ల మనముందే యుగాంతమే జరిగేనా, కరోనా కరోనా కరోనా. మనం చేయు తప్పులకు మరో రూపు కరోనా, మనుషుల నిర్లక్ష్యానికి మరో పేరు కరోనా. ఎన్నెన్నో వ్యాధులతో పోరాడిన మానవుడా, అన్నింట గెలుపొందిన యోధుడ మహనీయుడా. ఎన్నెన్నో వ్యాధులతో పోరాడిన మానవుడా, అన్నింట గెలుపొందిన యోధుడ మహనీయుడా. నియమాలను పాటించు, నిబద్ధతను పాలించు. నియమాలను పాటించు, నిబద్ధతను పాలించు. స్వీయ నియంత్రణతోటి ప్రమాదాన్ని నివారించు. స్వీయ నియంత్రణతోటి ప్రమాదాన్ని నివారించు. మన పూర్వులు ఆచరించు ఆచారాలను ఆశ్రయించు. ప్రభుత్వాలు సూచించే మార్గాలను అనుసరించు. ప్రభుత్వాలు సూచించే మార్గాలను అనుసరించు.
నిరాశతో కరోనాకు భయపడి నువ్వు పారిపోకు, ధైర్యంతో కరోనాను తరిమి కొట్టు వరకు. నిద్రపోకు నిద్రపోకు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర దర్శకత్వంలో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి సినిమా గంగోత్రి సినిమా విడుదలై ఈ రోజుకి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గంగోత్రి పోస్టర్తో వైజయంతి మూవీస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య గంగోత్రి 17 సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర సమయంలో కూడా పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు, పనులు లేక ఇబ్బంది పడుతున్న సినీ పరిశ్రమ కార్మికులకు సురేష్ ప్రొడక్షన్ సంస్థ అండగా నిలిచింది. ఈ వర్గాలకు సహాయపడేందుకు 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్తో బిజీగా చాలామంది ఉన్నారు. రీసెంట్గా 18 పేజెస్ మ్యూజిక్ డైరెక్టర్ చిత్రదర్శకుడు, ఆ సినిమా సంగీత దర్శకుడు వాళ్ళ ఇంట్లో నుంచే మ్యూజిక్ షూటింగ్లో పాల్గొన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతాప్ దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే ఈ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే ప్రముఖ దర్శకులు సుకుమార్ అందించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం 25 లక్షల విరాళాన్ని అక్కినేని నాగచైతన్య ప్రకటించారు. తెలుగు సినీ కార్మికుల సంఘం కోసం యంగ్ హీరో ఆర్కిసండర్ ఫేమ్ కార్తికేయ 2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ప్రధానమంత్రి సహాయ నిధికి 25 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ప్రజలు ప్రాణాల కోసం పోరాడుతున్నారని, ఇందుకోసం తన వంతుగా ఈ 25 కోట్ల విరాళాన్ని అందిస్తున్నానని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.